నమస్కారం, వెల్కమ్ టు రుచులు డాట్ కామ్. అవ్వలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బీన్స్, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, నూనె, కొబ్బరి పాలు. సో మన అవ్యల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఏమేమి కావాలో. ఇది కేరళలో చాలా ఫేమస్ అండి, అండ్ చాలా తక్కువ ఆయిల్తో ఒక హెల్దీ డిష్ చేసుకోవచ్చు. అన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఇంకా ఇంకా హెల్దీ డిష్ అయిపోద్ది అనమాట. సో షెఫ్ శ్రీకాంత్, అవ్యల కాంబినేషన్? అవ్యల్ రైస్తో బాగుంటుందండి, అండ్ రోటీస్తో కూడా బాగుంటుంది. సో మనం చాలా తక్కువ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ అండి, అండ్ చాలా డెలీషియస్గా ఉంటుంది. ఎందుకంటే కుక్కర్ అండ్ మిల్క్లో మనకి కుక్ అవుతుంది. మా జిల్లా అన్ని కూరలు మనం ఆయిల్లో మగ్గిస్తూ ఉంటాము, చాలా టైం మగ్గిస్తూ ఉంటాము. సో మగ్గడం వల్ల అందులో న్యూట్రి వాలి సగం వెళ్ళిపోతుంది, పూర్తిగా వెళ్ళదండి. బట్ ఇక్కడ అసలు బయటకు వెళ్ళడం ఛాన్సే లేదండి. కోకోనట్ యాడ్ చేస్తున్నాం, కోకోనట్ ఆ న్యూట్రి వాల్యూ అండ్ మినరల్స్ కానీ ఏది కానీ ఉందో అన్నింటినీ పట్టుకొని కూర్చుంటుంది. సో ఓవరాపరేట్ అయిపోవడం ఛాన్స్ లేదండి. చాలా ఈజీ డిష్ అండి, స్టార్ట్ చేద్దాం. సో మరి లేట్ చేయకుండా అవ్యలు ఎలా చేయాలో కూడా నేర్చేసుకోండి. సుషెఫ్ శ్రీకాంత్, అవ్యలు అనేది చాలా ఫేమస్. సో బెండకాయ వేస్తున్నాం, చితికిపోదా? చితికిపోదండి, ఎందుకంటే నిజంగా మనకి బెండకాయ మనం కుక్ చేసేటప్పుడు జిగుట జిగుట అనేది వస్తుంది. అది ఎందుకంటే దాంట్లో ఉన్న జిగుట పదార్థం ఎక్కువ ఉంటుంది. సో జిగుట అయిపోయి కరిగిపోతుంది. బట్ మనం నిమ్మకాయ కానీ కొద్దిగా పెరుగు కానీ యాడ్ చేసినప్పుడు, నిమ్మకాయ కానీ పెరుగు కానీ అంటే యాసిడ్ అండి, యాసిడ్ అయిన వల్ల ఏమవుతుంది, ఆ జిగుట రావడాన్ని మనకు ఆపేస్తుంది. సో మనం ఇక్కడ మనం మజ్జిగలో మజ్జిగ వేస్తున్నాం. సో పెరుగుకి సంబంధించింది, సో జిగుట అనేది ఉంటుంది, జిగుట అనేది రాదు. ఎందుకంటే యాసిడ్, మనకి పెరుగు కొద్దిగా పుల్లటి పెరుగు అనేది కొద్దిగా యాసిడిక్ ఉంటుంది. లేదా నిమ్మకాయ పిండుకోవచ్చు. అండ్ ఒక సింపుల్ చిట్కా అండి, ఇప్పుడే చెప్పేశాను నేను, మీరు బెండకాయ ఉప్పు చేసేటప్పుడు ఉప్పు చివరిగా వేయండి, అండ్ ముందుగా కొద్దిగా నిమ్మరసం పిండండి లేదా కొద్దిగా పెరుగు యాడ్ చేయండి. బెండకాయ అనేది కొద్దిగా చితికిపోదు, అండ్ ఎలా ఉందో అలానే మంచిగా ఉంటుంది. సో మన బౌల్ వేడెక్కేసింది, వేడెక్కేసింది. మనం ఇందులో కోకోనట్ ఆయిల్ జనరల్గా యూజ్ చేస్తుంటారు, బట్ మనం రెగ్యులర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే కొద్దిగా మనం కోకోనట్ ఆయిల్ తినడం అంటే కొద్దిగా కష్టం కదండి, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. కొత్తగా అలవాటు చేసుకోవడం అనేది చాలా కష్టం, లేదా అలవాటు చేసుకుంటే అలవాటు చేసుకోండి. సో కోకోనట్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు, వెజిటబుల్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, మనం ముందే చెప్పాము మనకి వెజిటబుల్స్ అనేవి బాయిల్ అవుతాయని. ఇందులో మనం కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందామండి. మనకి ఆల్రెడీ చిట్పట్లు ఆడుతున్నాయి. కొద్దిగా ఉల్లిపాయలు, ఉల్లిపాయలు చాలా కొద్దిగా సరిపోతుందండి. మనం ఉల్లిపాయలతో పాటే మన బెండకాయలు అండ్ బీన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. మనం ఇందులో కారం అనేది యాడ్ చేయమండి, అండ్ కర్రీ కూడా స్పైసీ ఉండదు, కొద్దిగా తీతీగా ఉంటుంది. కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి. సో గాలైతే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము. సో వెజిటబుల్ తొందరగా కొద్దిగా కుక్ అవుతాయి, అంటే పూర్తిగా కుక్ అవసరండి. కొద్దిగా కలర్ మారితే, కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వెజిటబుల్స్. కొద్దిగా సాఫ్ట్ పైన లేయర్ అనేది కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. సో మనకి బెండకాయ కొద్దిగా కుక్ అయింది, అండ్ బీన్స్ కూడా కొద్దిగా కుక్ అయిపోయాయి. ఇందులో మనం కావాలి అనుకుంటే టమాటా యాడ్ చేసుకోవచ్చు అండి, టమాటా కంపల్సరీ కాదు. నేను టమాటా కొద్దిగా యాడ్ చేస్తున్నాను, ఒక 4 పీసెస్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మనకి కొద్దిగా పుల్లటి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. సో కొద్దిగా టమాటా యాడ్ చేశాను. అండ్ అలాగే కొద్దిగా పసుపు అండి, చాలా కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. సో మనకి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, మనం లైట్గా సాతే చేసాము. అండ్ టమాటో మీద ఉన్న కోట్ అంటే పైన పీల్ ఏది ఉందో అది కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. ఇందులో మనం కొబ్బరి పాలు చేసుకున్నాం అండి, కొబ్బరి పాలు యాక్చువల్గా కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరిని కొద్దిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నామండి, అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో వెజిటబుల్స్ అన్నీ మనకి సాఫ్ట్ అయిపోయాయి, బీన్స్, బెండకాయ బ్రైట్ కలర్లోకి వచ్చాయి.
కొద్దిగా కోకోనట్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. మనం మిల్క్ యాడ్ చేసుకోలేదు, కోకోనట్ పేస్ట్ యాడ్ చేసాం. మనం కోకోనట్ పేస్ట్ యాడ్ చేసి ఒక 1 మినిట్ మనం అలా కలుపుకోవాలి. సో కొద్దిగా పచ్చివాసన కొద్దిగా పోతుంది, అండ్ కొద్దిగా పచ్చివాసన ఉంటేనే బాగుంటుంది, అండ్ పూర్తిగా ఉండద్దు, హాఫ్ మాత్రమే కుక్కోవాలి కోకోనట్. అండ్ దాంతోపాటే మనం పెరుగు కూడా యాడ్ చేసేస్తున్నాము. పెరుగు మనం ముందే యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే మనం పెరుగు ఆయిల్లో యాడ్ చేస్తే కొద్దిగా పులుపు వస్తుంది, మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో పుల్లటి పెరుగా ఏదైనా పెరుగు మనకి కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇప్పటివరకు అయితే చాలా సింపుల్గా ఉంది. ఆయిల్ వేశారు, తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశారు, తర్వాత బెండకాయ, బీన్స్ వేసి అవి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో కొంచెం ఫ్రై చేశారు. ఆ తర్వాత 2-3 పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు వేశారు. అవి కొంచెం కుక్ అయిన తర్వాత కోకోనట్ ఇక్కడ పేస్ట్ ఉందన్నమాట, సన్నగా తరిగిన కొబ్బరికాయ, అదే సన్నగా తరిగిన ఫ్రెష్ కోకోనట్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశారు, దాన్ని అది యాడ్ చేశారు, అండ్ పెరుగు కూడా యాడ్ చేశారు. చూడటానికి కలర్ చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నామండి. అల్లం పేస్ట్ కొద్దిగా మనకు ఆ పెరుగుల కుక్ అయితే చాలా టేస్టే వేరండి, ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ బిర్యానీస్ పెరుగులో అల్లం పేస్ట్ కుక్ అవుతుందండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే మీరు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అన్నీ అల్లం పేస్ట్ యాడ్ చేశాను. అల్లం పేస్ట్ యాడ్ చేసి ఒక 1 మినిట్ మనం కలుపుకొని ఇందులో మనకి గ్రేవీ అంటే కన్సిస్టెన్సీ మనకి ఇది చారులాగా ఉంటుంది, చారుతో పాటు వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి. సో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మనకి ఎంత అయితే మనకి గ్రేవీ కావాలి అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా కొంచెం ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం ఎక్కువ కుక్ అవ్వకూడదు అన్నాం. మనకి బాయిల్ అయితే మనకి ఆ కోకోనట్ మిల్క్ ఆ పెరుగులో మనకి అవి బాయిల్ అయ్యి కుక్ అయినప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుంది, అండ్ సాఫ్ట్ అవుతుంది. ఏమంటారా సరిపోతుంది. మనకు కొద్దిగా చిక్కగా కావాలనుకున్నా కొద్దిగా వాటర్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకున్నాం, సో దట్ కొంచెం గ్రేవీ తిక్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అవ్యలు ఇంట్లో చేసుకోవచ్చు. కావాలైతే ఇంకా ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, వంకాయలు, ఆలు యాడ్ చేసుకోవచ్చు, డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎప్పుడన్నా ఒకసారి వెజిటబుల్స్ 1-2 మిగిలిపోయినప్పుడు అవ్యలు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సో మనకి ఇది ఒక 15-20 మినిట్స్ కుక్ కావాలండి, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ని ఎక్కువ ఫ్రై చేయలేదు. సో మొత్తం ఇక్కడే బాయిల్ అవుతున్నాయి. సో పెరుగులో కొబ్బరి పేస్ట్ ఏదైతే వేసామో అదంతా పీల్చుకొని వెజిటేబుల్స్ సూపర్గా వెజిటేబుల్స్ మనకి సాఫ్ట్ అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మాకు కొద్దిగా టైం తీసుకుంటుంది, సో మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డిష్ చేసేసుకుందాము. ఓకే, సో చూస్తున్నారు కదా ఫస్ట్ డిష్ అయితే అవ్యలు రెడీ అయిపోతున్నాయి, చాలా టేస్టీగా. కేరళ డిష్ అనమాట. సో కేరళ స్పెషల్ కాబట్టి వాళ్ళకి విందు వినోదంలో, సో కేరళ ఫుడ్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది డెడికేట్ చేస్తున్నాం అనమాట. సో 10 నిమిషాల పాటు అవ్యలు కుక్ చేయాలి, ఎందుకంటే కొబ్బరి పేస్ట్ పెరుగు అనేది మొత్తం మన వెజిటేబుల్స్ పీల్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మనకి ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా ఇస్తారు, చికెన్ ఫ్రైడ్ రైస్. సో కోకోనట్ ఫ్రైడ్ రైస్ కేరళలో ఫేమస్. సో మరి కోకోనట్ ఫ్రైడ్ రైస్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. కొబ్బరి పాలు, పెరుగు, తురిమిన కొబ్బరి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, ఉప్పు, పసుపు, నూనె. సో కోకోనట్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదా, మరి లేట్ చేయకుండా ఇంట్లోనే చైనీస్ స్టైల్ కాదు కేరళ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో కోకోనట్ ఫ్రైడ్ రైస్ చూద్దాం. మనం ముందుగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాం, జనరల్గా అక్కడైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు, బట్ మనం రెగ్యులర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. కొంచెం కోకోనట్ ఆయిల్ తినడం కష్టమే షెఫ్, అలవాటు పడాలంటే టైం పడుతుంది. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తారు ఎవ్రీ మంత్ ఆయిల్ చేంజ్ చేయాలని, ఒక మంత్ వెజిటేబుల్ ఆయిల్, ఒక మంత్ ఏమో పీనట్ ఆయిల్, ఒక మంత్ కొబ్బరి నూనెతో కుక్ చేసుకుంటే హెల్త్ చాలా బాగుంటుందని, కానీ మనం పాటించాం. కొద్దిగా కష్టం కదండి మనం పాటించడం, ఎందుకంటే హెల్త్ అంటే మనకి అసలు కేర్ ఉండదు. లేదు కేర్ ఉంటుంది, కానీ టేస్ట్కి అడ్జస్ట్ అవ్వలేము. బట్ జనరల్గా
హెల్దీ ఫుడ్ ఏది టేస్టీగా ఉండదండి, బట్ మేమున్నామండి మీ ఫుడ్ టేస్టీగా అండ్ హెల్దీగా చేయడానికి. సో తప్పకుండా చూడండి, చాలా సింపుల్గా రెసిపీస్ మేము చూపిస్తున్నాను. అండ్ చాలామంది కాల్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు, షెఫ్ ఏంటి చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ యూజ్ చేస్తున్నారు అని. మనకి ఇంగ్రీడియన్స్ ఎంత ఎక్కువ యాడ్ చేసాము కాదండి, మనకి డిష్ బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్. తక్కువ ఇంగ్రీడియన్స్ బేసిక్ ఇంగ్రీడియన్స్ మనకి మెయిన్ ఫ్లేవర్ ఇంగ్రీడియన్స్ మాత్రమే తీసుకుంటున్నాము, ఇంకా ఇంగ్రీడియన్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇలాగా బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు గరం మసాలా, మీకు 10-15 గరం మసాలాస్ మనం యాడ్ చేస్తూ ఉంటాము. బట్ సింపుల్గా మీకు నేను గరం మసాలా మీకు చూపించాను చాలా సింపుల్గా. మీరు చాలామంది కాంప్లికేటెడ్గా చాలా 10 ఐటమ్స్ 15 ఐటమ్స్ చాలా రకాల గరం మసాలా యాడ్ చేసుకుని మాకు టేస్ట్ రాలేదు అంటూ ఉంటారు, బట్ ఎక్కువ యాడ్ చేసుకోవడం కాదండి. మనం యాడ్ చేసుకున్న కొన్ని కూడా కరెక్ట్ రేషియోలో, అంటే ఎంత పర్సెంట్ యాడ్ చేసుకోవాలో అంత యాడ్ చేసుకుంటే మనకు మంచి టేస్ట్ యాడ్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది, ఇందులో మనం కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాము. సో మన కొద్దిగా జీలకర్ర వెంటనే ఫ్రై అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది. ఇందులో మనం సన్నగా తరిగిన అల్లం అండి, చైనీస్లో చాలా బాగుంటుంది అండ్ అక్కడ కూడా హాస్పిటల్ సెంటర్స్లో అల్లం ఎక్కువగానే యూజ్ చేస్తారు. సో సన్నగా తరిగిన అల్లం ముక్కలు నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటానంటే మంచి ఫ్లేవర్ కావాలి కాబట్టి. మనకి అల్లం గోల్డెన్ బ్రౌన్ అవనవసరం లేదండి, కొద్దిగా కచ్చపచ్చ అంటే కొద్దిగా పచ్చిగా ఉంటే బాగుంటుంది. సో మనం జస్ట్ ఒక 1 మినిట్ దీన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా చాలా సింపుల్గా ఉంది, ఆయిల్ ఆ తర్వాత జీలకర్ర. జీలకర్ర హెల్త్కి చాలా మంచిది, చల్లదనము. సో జీలకర్ర కొంచెం వేసిన ఒక 1/2 మినిట్ తర్వాతే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేశారనమాట. మనకి అల్లం కొద్దిగా ఫ్రై అయింది, ఇందులో మనం కరివేపాకు వేసుకున్నాము. మనకి మెయిన్ ఫ్లేవర్ ఇంగ్రీడియంట్స్ ఇవే అండి, ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేదు. అండ్ కరివేపాకు అల్లంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు పెరుగన్నం చేసుకుంటుంటారు, కరివేపాకు తాలింపేసి అల్లం ముక్కలు యాడ్ చేస్తుంటారు, పులిహోరలో కూడా వేస్తుంటారు, చాలా బాగుంటుంది. అండ్ మన కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిపోయింది, ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నామండి. పచ్చిమిర్చి ఒక 1 మినిట్ మనం అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కొద్దిగా కారం ఉంటే పచ్చిమిర్చిగా సరిపోతుంది. సో మన కుక్ అయిపోయాయి, ఇందులో మన కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము, చాలా కొద్దిగా అండి, ఎక్కువ అవసరం లేదు. సో జీలకర్ర తర్వాత అల్లం ముక్కలు వేసుకున్నాము, ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు కొద్దిగా పచ్చి వాసన పోయాక మనం కోకోనట్ రైస్ అన్నాం కదండి, కోకోనట్ కావాలి కదా. సో కొద్దిగా అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మనం యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, దాంతోపాటు కొద్దిగా ఫ్రెష్గా గ్రేట్ చేసిన కోకోనట్ 2 యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి మిల్క్ ఏంటంటే మనకి సాఫ్ట్ స్మూత్గా ఉంటుంది, బట్ మనం కొద్దిగా గ్రేట్ చేసిన కోకోనట్ వేసుకున్నట్టయితే కొద్దిగా పంటికి తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందు నేను గ్రేట్ చేసుకున్న కోకోనట్ 1/2 యాడ్ చేస్తున్నానండి, మొత్తం 1 కప్ యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ రైస్కి 1/2 కప్ వాడుతున్నానండి. నేను 1/2 ఇప్పుడు వేస్తాను, 1/2 చివరికి వేస్తాను. ఫస్ట్ వేసింది కొద్దిగా ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయి మంచి టేస్ట్ ఉంటుంది, లాస్ట్ వేసింది మనకు కొద్దిగా ఫ్రెష్ ఫ్లేవర్ ఉండదు ఉంటుంది. సో నేను ఇప్పుడు 1/2 వేసానండి. సో ఫ్రెష్ కోకోనట్ తురిమింది 1/2 కప్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువసేపు పట్టదండి, మనం గ్రేట్ చేసుకున్నప్పుడు సన్నగా తరుముకున్నాము, సో ఎక్కువసేపు పట్టదు. జస్ట్ ఒక 1 మినిట్లో మనకి ఫ్రై అయిపోతుంది. ఇందులో మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ రెడీగా ఉంది కొబ్బరికాయ, అదే కోకోనట్ మిల్క్ అన్నమాట, కొబ్బరినెట్ పాలు, కొబ్బరి పాలు. చాలామంది కోకోనట్ మిల్క్లో రైస్ కుక్ చేస్తారు, కోకోనట్ రైస్ అని. సో ఇది ఒక స్టైల్ ఆఫ్ కోకోనట్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. సో అన్నంని కోకోనట్ మిల్క్లో ఉడికిస్తారనమాట, అది ఒక స్టైల్. సో కోకోనట్ ఫ్రైడ్ రైస్ కొంచెం చైనీస్ స్టైల్. జనరల్గా కోకోనట్ రైస్ చేస్తుంటారు, కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. తాలింపు వేయాలి, ఎసరు పెట్టాలి, దాంట్లో రైస్ వేయాలి,
కొద్దిగా పెద్ద ప్రాసెస్, బట్ ఇది సింపుల్ ప్రాసెస్ అండి. అండ్ క్విక్గా అయిపోతుంది. ఇవాళ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్న మీ పిల్లలకి వాళ్ళ బాక్స్కి పెట్టాలనుకున్నా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ చాలా ఇష్టపడతారు, ఎందుకంటే పెరుగు కొబ్బరి పిల్లలు చాలా ఇష్టపడుతుంటారండి. టెంపుల్స్కి వెళ్ళి వచ్చిన వెంటనే కొబ్బరి తీసుకొని తినేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆబ్వియస్లీ చాలా ఇష్టపడతారు. మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేశాక మనం కోకోనట్ మిల్క్ ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు పోసండి. సో ఆల్రెడీ మనకి కొంచెం కోకోనట్ మిల్క్ కుక్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో మనకి కోకోనట్ మిల్క్ కొద్దిగా కుక్ అయిపోయిందండి. కొద్దిగా పులుపు కోసం నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు కంపల్సరీ యాడ్ చేసుకోండి, దీనికి పెరుగు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో కొద్దిగా పుల్లటి పెరుగు కానివ్వండి, ఇంట్లో ఉన్న ఫ్రెష్ కర్డ్ యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది, రైస్కి కూడా కూట్ అవుతుంది కాబట్టి. అండ్ అలాగే ఉప్పు టేస్ట్ తగినంత. మనం పెరుగు వేసాక ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. వెంటనే మనకి పెరుగు వెడి లేసాం కాబట్టి అది విరిగిపోతుంది అండ్ విడిపోతుంది. విడిపోయిన వెంటనే మనకి పెరుగు కుక్ అయింది అనుకోవాలి. సో ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చా? రైస్ యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ఈజీ. జీలకర్ర, అల్లం ముక్కలు వేశారు, కరివేపాకు, పసుపు, అండ్ ఆ తర్వాత కొబ్బరి తురుము, కొబ్బరి పాలు అండ్ పెరుగు. ఓకే, మనకి ఇది కొద్దిగా కుక్ అయిపోయింది. ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాం. లెఫ్ట్ ఓవర్ రైస్ కానివ్వండి, ఇంట్లో అన్నం అనేది మిగులుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో వండుకున్న అన్నం కూడా యాడ్ చేసుకోవచ్చు. పులిహోరలు ఇష్టపడుతూ ఉంటారు, చాలామంది చేసుకుంటారు. సో అలా ఈసారి కోకోనట్ ఫ్రైడ్ రైస్ చేసేసి పిల్లలకి బాక్స్లో కట్టేయండి, సూపర్గా ఉంటుంది. మనకు కొద్దిగా కొబ్బరి పాలు అండ్ పెరుగును కొద్దిగా గ్రేవీగా ఉంచుకోండి, ఎందుకంటే అన్నం మనం వెంటనే పీల్చేసుకుంటుంది అండ్ మంచిగా పీల్చుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పొడిగా ఉన్నట్టయితే కొద్దిగా టేస్ట్ అనేది తక్కువ ఉంటుంది ఫ్లేవర్. సో ఇక్కడ మనకి అవ్యలు కూడా రెడీ అయిపోతున్నాయి షెఫ్, చూస్తున్నారు కదా. మనకు ఆల్మోస్ట్ అది కూడా కుక్ అయిపోయిందండి, జస్ట్ 2-3 మినిట్స్ సరిపోతుంది. సో అవ్యలు కూడా ఇక్కడ కుక్ అయిపోయాయి. 2 డిషెస్ ఒకేసారి టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తాను. అవ్యలు కుక్ చేసేటప్పుడు అండి ఎప్పుడు లిడ్ పెట్టి కుక్ చేయకండి, ఎందుకు అంటే పెరుగు మొత్తం, పెరుగు మనం వేడి మీద వేసాము సో ఇరిగిపోతుంది. పెరుగు మొత్తం వెళ్ళి కింద సెటిల్ అయిపోయి మాడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మూత తీసే పెట్టండి. సో నేను కూడా చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుతున్నాను అండ్ మూత పెట్టకుండానే అవ్యల్ని కుక్ చేస్తున్నాను. ఇందులో చివరిగా చెప్పాను నేను కోకోనట్ ముందు కొద్దిగా యాడ్ చేస్తున్నాను, లాస్ట్ చివరిలో ఫ్రెష్ కోకోనట్ యాడ్ చేస్తానని. మనం ఇక్కడ ఫ్రెష్ కోకోనట్ యాడ్ చేస్తున్నాము, దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర. మనకు కలర్ఫుల్గా ఉండాలి కదండి. సో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. ఒకసారి మనం మంచిగా కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేనా షా? ఇది కూడా అయిపోయిందండి, అది కూడా స్టవ్ ఆఫ్ చేసి అవ్యలు రెడీ అయిపోయింది. ఒక పక్క కోకోనట్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయాయి. ఇందులో అవ్యలు కూడా చివరిగా కొద్దిగా కొత్తిమీర కంపల్సరీ అండి. సో ఒక పక్క అవ్యలు రెడీ అయిపోయాయి, ఒక పక్క చైనీస్ స్టైల్లో కోకోనట్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. కేరళ లవర్స్, కేరళ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు చూస్తున్నారు కదా ఇవాళ విందు వినోదం. వాళ్ళే కాదండి, మనం కూడా అంటే డైలీ చేసుకునే పులిహోర, జీరా రైస్, పెరగను ఏంటి, ఈసారి కోకోనట్ పాలు కోకోనట్తో కొబ్బరి రైస్ చేసేసుకుందాం. అది కూడా చాలా సింపుల్గా. సో మీరు ఫ్రైడ్ రైస్ తీయండి షా, కోకోనట్ ఫ్రైడ్ రైస్. నేను అవ్యలు తీస్తాను. వావ్, చూస్తున్నారు కదా, ఒకటి కొంచెం గ్రేవీగా, ఒకటి కొంచెం డ్రై డ్రైగా. సో మనకి కేరళ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే మనకి కోకోనట్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సంజన గారు టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్గా చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయలు ఘాటే అన్నమాట, నువ్వు కారం అదిరిపోతుంది అరోమా. సో టేస్టింగ్ టైం, టేస్ట్ చేసి చెప్తాను ఎంత బాగుందో. చాలా బాగుంది. కొబ్బరి పాలలో అన్నం కుక్ చేయడం కొంచెం టైం టేకింగ్. ఫ్రెష్ కోకోనట్ని ఇంట్లో అలా స్టోర్ చేయకుండా ఇలా కోకోనట్ ఫ్రైడ్ రైస్ ఒకరోజు లంచ్ బాక్స్లో ప్యాక్ చేయండి, సూపర్గా ఉంటుంది. షెఫ్, ఇక్కడ అవ్యలు కూడా రెడీ అయిపోయాయి. సో మీరు బేండి తీసుకోండి, నేను టేస్ట్ చేస్తాను.
సో అవ్యలు కూడా రెడీ అయిపోయాయండి. పూరితో చపాతీతో రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మేమిద్దరం అవ్యలు టేస్ట్ చేస్తున్నాం. ఆహా, బీన్స్ టేస్ట్ చేశాను నేను. పెరుగులో, కొబ్బరి పాలలో సూపర్గా కుక్ అయింది.